వెల్కమ్ టు టెక్నార్. ఇప్పుడు మీరు చూస్తున్నారు రివోల్ట్ 300. ఇందులో 400 కూడా ఉంది. దిస్ ఇస్ ది 400. రివోల్ట్లో 2 ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చినాయి, 300 ఒకటి, 400 ఒకటి. 300కి 400కి పెద్ద వేరియేషన్ ఏమీ లేదు, కొంచెం స్లైట్ డిఫరెంట్ ఉంది. పర్ఫార్మెన్స్ విషయంలో, బ్యాటరీ విషయంలో కొంచెం వేరియేషన్ ఉంది. సో ఇది 400 కదా, 400 గురించి డిస్కస్ చేద్దాం. డ్యూయల్ డిస్క్ ఇచ్చాడు అండ్ మోనోషాక్ ఉంది. వెహికల్ చూడడానికి మాత్రం లుకింగ్ వైజ్ చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. 3 సెకండ్స్లో 60 స్పీడ్ని అందుకునే క్యాపబిలిటీ ఉంది వెహికల్కి. సో ఈ వీడియోలో మనకి 300, 400, 2 అనేవి కవర్ అయినాయి. చూడండి, ఇది 300, రెడ్ కలర్లో ఉంది 400. సో కొంచెం స్లైట్ డిఫరెంట్ ఉంది 300కి 400కి. 300 పర్ఫార్మెన్స్ వచ్చేసి కొంచెం డౌన్లో ఉంటుంది, లైక్ 65 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంటుంది. 400 వచ్చేసి 85 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంది. సో వెహికల్ చూసినట్లయితే మాత్రం చాలా బాగుంది. దీనికి సైలెన్సర్స్ అనేవి ఏముండవు, ఓన్లీ మనకి రెగ్యులర్ బైక్ సైలెన్సర్ సౌండ్ ఎలా అయితే వస్తుందో అదే సౌండ్తో వెహికల్లోనే డిఫాల్ట్గా స్పీకర్స్ అనేవి అరేంజ్ చేశారు. ఆ స్పీకర్స్ ద్వారా మనకి 4 వెరైటీస్ ఆఫ్ సౌండ్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన సౌండ్ పెట్టుకోవచ్చు. ఆ సౌండ్ని బేస్ చేసుకొని మనకి వెహికల్ రన్ అవుతున్నప్పుడు సౌండ్ అనేది వస్తుంది. సో సైలెన్సర్ మనకి రెగ్యులర్గా పెట్రోల్ ఫ్యూయల్ యూజ్ చేసే వెహికల్కి సైలెన్సర్ ఎలా ఉంటుందో అలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. మామూలుగా మనం స్పీకర్లో వింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అంత అంత బెటర్మెంట్ అయితే ఉండదు కొంచెం. అంటే లైక్ ఇప్పుడు మనం స్పీకర్లో విన్నదానికి డైరెక్ట్ రియల్ వెహికల్లో మనం సైలెన్సర్లో వచ్చే సౌండ్కి డిఫరెంట్ ఉంటుంది కదా. అండ్ ఇక్కడ చూడండి, ఈ కీ ఓపెన్ చేస్తే మనకి పైన ఇక్కడ డూమ్ ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ బ్యాటరీ ఏదైతే ఉందో దాన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ చేసుకొని ఇన్సర్ట్ చేసి మళ్ళీ ప్లగ్ ఆన్ చేస్తే మనకి వెహికల్ రన్ అవుతుంది. దీనికి 3 టైప్స్ ఆఫ్ ఛార్జింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. డైరెక్ట్ వెహికల్కి కనెక్ట్ చేయొచ్చు ఛార్జింగ్ పోర్ట్ని, లేదంటే బ్యాటరీ బయటికి తీసేసి ఆ బ్యాటరీని తీసుకెళ్ళిపోయి రూమ్లో పెట్టేసుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. బ్యాటరీ క్యాపబిలిటీ వచ్చేసి 72 వోల్ట్స్ ఆర్ 3.24 కిలోవాట్స్ లిథియం అయాన్ బ్యాటరీ. మనకి బ్యాటరీ ఏంటంటే చాలా తక్కువ టైంలోనే ఛార్జింగ్ అవుతుంది. అంటే 300 ఒక టైం ఉంది, 400 ఒక టైం ఉంది. 300కి 4.5 అవర్స్ ఫుల్ ఛార్జ్ ఉంది. వెహికల్ మాత్రం బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కానీ ఇప్పుడిప్పుడే కదా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి, కొంచెం స్లోగా వెళ్తున్న కొద్దీ ఇంకా బెటర్మెంట్ అనేది రావచ్చు. బట్ ప్రస్తుతానికైతే ఇండియాలో లాంచ్ అయిన ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్, అంటే బైకులు చాలా వచ్చినాయి బట్ బైక్ లాగా ఉండే బైక్ మాత్రం ఇది బాగుంది. మిగతా వెహికల్స్ కొంచెం ఫోటో టైప్ ఉన్నాయి అండ్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, బట్ ప్రాపర్ లుకింగ్ అయితే బాగుంది. ఇందులో ఎకో మోడ్, నార్మల్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ ఉంది. 400లో ఎకో మోడ్లో మైలేజ్ 150 వస్తుంది, స్పీడ్ 45 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ నార్మల్ మోడ్లో మైలేజ్ 100 కిలోమీటర్స్ వస్తుంది, టాప్ స్పీడ్ 65 కిలోమీటర్స్ వస్తుంది. స్పోర్ట్స్ మోడ్లో మైలేజ్ 80 కిలోమీటర్స్ వస్తుంది, టాప్ స్పీడ్ 80 కిలోమీటర్స్ వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఎంత స్పీడ్ వెళ్ళాలో ఆ మోడ్లో అంతే స్పీడ్ వెళ్తుంది. అండ్ మైలేజ్ కూడా అంతవరకు మనకి లిస్టెడ్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే వస్తుంది, ఎక్కువ అనేది రాదు. సో మనం సెలెక్ట్ చేసుకున్న మోడ్ని బట్టి చేంజ్ అవుతుంది. అండ్ ఆర్వీ 400 బ్యాటరీ 75% ఫుల్ అవ్వడానికి 3 అవర్స్ టైం తీసుకుంటుంది అండ్ 100% ఫుల్ అవ్వడానికి 4.5 అవర్స్ తీసుకుంటుంది. అండ్ దీనికి ఎంఆర్ఎఫ్ టైర్లు కూడా ఇచ్చాడు, 2 టైర్స్ వచ్చేసి ఎంఆర్ఎఫ్ ఇచ్చాడు. అండ్ డ్యూయల్ డిస్క్ ఉంది. మనకి డిస్క్ ఏంటంటే మన ఫ్రంట్ బ్యాక్, ఏది బ్యాక్ మనం ప్రెస్ చేస్తే ఫ్రంట్ కూడా యూజ్ అవుతుంది వెంటనే ఆటోమేటిక్.
ఈవెన్ మనం ఫ్రంట్ని కూడా అంత ప్రాపర్గా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అందులో దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేసి ఒక టెక్నాలజీ పెట్టాడు. ఇది చాలా వరకు మనకి యూస్ఫుల్ అని తెలుసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ది 300 RV 300. RV 300లో కూడా 2 కలర్స్ ఉన్నాయి, RV 400లో 2 కలర్స్ ఉన్నాయి. బ్యాటరీ వారంటీ వచ్చేసి స్విచ్ స్టేషన్స్ అనేవి కూడా ఇచ్చాడు. మనకి మధ్యలో ఎక్కడన్నా ఛార్జింగ్ అయిపోయినప్పుడు, మనం రన్నింగ్లో ఉన్నప్పుడు ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఆ దగ్గరలో మనకి స్విచ్ స్టేషన్స్ ఎక్కడైతే ఉంటాయో అవి మనం మొబైల్లో చూసుకోవచ్చు. మొబైల్లో టైప్ చేసినట్లయితే స్విచ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది. ఆ నియర్ బై స్విచ్ స్టేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి మన దగ్గర ఉన్న బ్యాటరీ ఇస్తే, వాళ్ళు ఆల్రెడీ రీఛార్జ్ చేసి పెట్టి ఉన్న బ్యాటరీ ఏదైతే ఉందో అది మనకి ఇస్తారు. మన దగ్గర ఉన్న బ్యాటరీ వాళ్ళు తీసుకుంటారు. సో దెన్ మనం ఆ బ్యాటరీ తీసుకొని వచ్చేసి వెహికల్లో ఇన్సర్ట్ చేసుకొని తర్వాత మనం మళ్ళీ ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు. సో మన ట్రావెలింగ్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్విచ్ స్టేషన్స్ అయితే ఉండవు స్టార్టింగ్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ RV 400 టాప్ స్పీడ్ వచ్చేసి 85 కిలోమీటర్స్ మాత్రమే వెళ్తుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 4.5 అవర్స్ తీసుకుంటుంది. RV 300 టాప్ స్పీడ్ 65 కిలోమీటర్స్ మాత్రమే వెళ్తుంది, ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 4.2 అవర్స్ తీసుకుంటుంది. సో ఫెసిలిటీస్ అనేవి బాగున్నాయి. అండ్ జియో ఫెన్సింగ్ కూడా ఇచ్చిండు దీనికి. జియో ఫెన్సింగ్ మీన్స్ మనం వెహికల్ ఎక్కడైనా పెడితే దాన్ని మూవ్ చేసుకొని వెళ్ళాలని ఎవరైనా ప్రయత్నం చేసినట్లయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత అది ఇంకా స్టార్ట్ అవ్వడం అనేది జరగదు, ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతుంది. అది మనం ఉండే రేడియస్లో ఉన్నంత వరకే రన్నింగ్లో ఉంటుంది, తర్వాత షట్ డౌన్ అయిపోతుంది. అండ్ RV 300 గురించి చూద్దాం. దీంట్లో ఎకో మోడ్, నార్మల్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ ఉంది. RV 300 ఎకో మోడ్లో 180 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంది. అండ్ 25 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఉంది, మైలేజ్ వచ్చేసి 180 కిలోమీటర్స్ ఉంది. నార్మల్ మోడ్ 110 కిలోమీటర్స్ మైలేజ్ అండ్ 45 కిలోమీటర్స్ టాప్ స్పీడ్. స్పోర్ట్స్ మోడ్ 180 కిలోమీటర్స్ మైలేజ్. అండ్ నెక్స్ట్ రివోల్ట్ బైక్ RV 400, RV 300. బ్యాటరీ వచ్చేసి RV 400లో 772 వోల్ట్స్ అండ్ 3.24 కిలోవాట్స్. అండ్ RV 300 60 వోల్ట్స్, 2.7 కిలోవాట్స్. హబ్ మోటర్ 3.24 అండ్ 1.5. సీట్ హైట్ వచ్చేసి 814. అండ్ నెక్స్ట్ RV 300 826, గ్రౌండ్ క్లియరెన్స్ 215, 225. వెయిట్ 108, 101 కేజీస్. సో RV 300కి RV 400కి కొంచెం వేరియేషన్ ఉంది, చాలా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ RV 300 వచ్చేసి మనకి మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 65 కిలోమీటర్స్ మాత్రమే వెళ్తుంది. అండ్ RV 400 85 కిలోమీటర్స్ వెళ్తుంది టాప్ స్పీడ్. అంతకుమించి మనకి ఏ మోడ్లో పెట్టుకున్నా కూడా అంతకుమించి స్పీడ్ అనేది వెళ్ళదు. అందులో మళ్ళీ దీంట్లో మనం పర్చేస్ చేయాలంటే 2 వెరైటీస్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, నార్మల్ మోడ్ అండ్ ప్రీమియం మోడ్ ఉంది. RV 400లో నార్మల్ మోడ్ వచ్చేసి 3499 అండ్ ప్రీమియం మోడ్ వచ్చేసి 3999. ఇది మనము ఫర్ మంత్కి మనం ఏ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని ఫర్ మంత్కి 3499 అన్న లేదంటే 3499 3999 అన్న పే చేయాల్సి ఉంటుంది. అది మనం 37 మంత్స్ వరకు పే చేయాలి. ఏ వెహికల్కి కూడా డౌన్ పేమెంట్ అనేది ఉండదు RV 300 RV 400లో. సో డౌన్ పేమెంట్ లేకుండా డైరెక్ట్గా ఈ ఇక్కడ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఇది మంత్లీ వైజ్గా పే చేసుకుంటూ 37 మంత్స్ పే చేసినట్లయితే మనకి ఓన్ వెహికల్ అవుతుంది. అండ్ RV 300 నార్మల్ మోడ్ మాత్రమే ఉంది, ప్రీమియం మోడ్ మాత్రం లేదు. సో నార్మల్ మోడ్ వచ్చేసి అక్కడ మెన్షన్ చేసిన ప్రైస్ ఏదైతే ఉందో అది ఎవ్రీ మంత్ ఈఎంఐ వైజ్గా పే చేసినట్లయితే 37 మంత్స్ పే చేసినట్లయితే 37 మంత్స్లో మనకి వెహికల్ అనేది సొంతం అవుతుంది. అండ్ దీంట్లో ఫెసిలిటీస్ అయితే చాలా బాగా ఇచ్చాడు. బ్యాటరీకి 6 ఇయర్స్ వారంటీ ఇస్తున్నాడు.
సో 6 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ మనము చాలా వరకు 1 లాక్ మీటర్ని రీడ్ చేసుకోవచ్చు. అప్పటివరకు మనకి మ్యాక్సిమం బ్యాటరీ మీద ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. జనరల్గా బ్యాటరీ ప్రాబ్లం వచ్చినప్పుడు మనమే మార్చుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ వెహికల్లో సగం కాస్ట్ పోయిన్ అవుతుంది. సో ఈ రివోల్ట్ వెహికల్ ఏదైతే ఉందో దీంట్లో మాత్రం బ్యాటరీకి వాళ్ళే 100% గ్యారంటీ ఇస్తున్నారు, సారీ వారంటీ ఇస్తున్నారు. ఆ వారంటీని బేస్ చేసుకొని మనము వెహికల్ బ్యాటరీ ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే డైరెక్ట్ వాళ్ళే సర్వీస్ చేస్తారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, దిస్ ఇస్ ది రివోల్ట్ 300 and 400. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి మరిన్ని నెక్స్ట్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఫర్ మోర్ టెక్నికల్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.